వెల్కమ్ టు అవర్ ఛానల్. గురుబలం లేకపోతే ఎంతటి ఉన్నతుడైనా ఎంతటి విద్యావంతుడైనా పురోగభివృద్ధి సాధించలేడు. సకలమైనటువంటి వేద విద్యకు సమస్త శుభకార్యాలకు గురుగ్రహం యొక్క దీవెన చాలా అవసరం. గురుబలం లేనిదే ఏ ముహూర్తానికి కూడా శుభతత్వం అనేది ఉండదు. సంతానం చక్కగా ఉండాలి అన్నా, మనకి ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా సిద్ధించాలి అన్నా, జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలి అన్నా గురుబలం అనేది చాలా అవసరం. మనకు ఎన్ని గ్రహాలు యోగించినా యోగించకపోయినా గురుగ్రహం యొక్క ప్రభావం మన మీద ఉన్నట్లయితే మనకు వచ్చే సమస్యలన్నీ కూడా చాలా వరకు కూడా వాటికి అవే తీరిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎన్ని గ్రహాల అనుకూలత ఉన్నా కూడా గురుగ్రహం యొక్క అనుకూలత లేకపోతే మనకు వచ్చేటటువంటి సమస్యలు అస్సలు తీరవు. ఎంత కష్టపడినా కూడా దానిలో ఫలితం అనేది ఉండదు. గురుబలం అనేది అంత గొప్పది. ఈ ఆగస్టు నుంచి వృషభ రాశి వారికి గురువు అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తున్నాడు. ఎందుకంటే వృషభ రాశి వారికి గురువు సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో గురుగ్రహం యొక్క సంచారం వలన ఆగస్టు నుంచి కూడా వృషభ రాశి వారికి శుభకార్యాలన్నీ కూడా సానుకూల పడతాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మంచి సమయం. సంపాదించిన కలిసొచ్చిన ధనం స్థిరాస్తుల రూపంలో ఉంటుంది. నూతన ప్రభుత్వ విధానాల వలన వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా లాభాలనే గడిస్తారు. పన్నులు కట్టడానికే మనం కష్టపడుతున్నాము అనేటువంటి భావన మీలో కలుగుతుంది. దూర ప్రాంత విద్య ఉద్యోగాలు అన్ని కూడా అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అభివృద్ధిని చూస్తారు. ఉద్యోగం విద్య సాంకేతిక విద్యా రంగాలలో మెడిసిన్ ఐఐటి సీట్లలో కావాలని కోరుకునే వారికి అవి ఖచ్చితంగా లభిస్తాయి. అన్ని రకాలుగా కూడా దృఢంగా మారుతారు. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పటి వరకు చూసి చూడనట్టు వదిలేసినటువంటి ప్రతి విషయం పట్ల శ్రద్ధ పెడతారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు, చులకన చేసిన వారికి మీరు చేతలతో సమాధానం చెప్పి సమయం వచ్చిందని గుర్తు పెట్టుకోండి. వృషభ రాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ శని నడుస్తుంది కాబట్టి శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేపించుకోవడం ఎంతైనా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.